స్వాగతం తండా వాసులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఈ తాండాని గ్రామ పంచాయతీగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అంతకుముందు మీరు సెపరేట్ గ్రామ పంచాయతీ కాదు. మీ తండాకు చెర్లకు నీళ్లు రావట్లేవని చెప్పేసంటే ఆ కాలువకు తూం పెట్టించి అవసరమైతే సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టించి సెపరేట్ బోర్ పెట్టించి మీ చెరువు నింపింది కూడా కేసీఆర్ గారు మేము మాత్రమే. ఈ తండాకు రోడ్డు కావాలి 90 లక్షల రూపాయలతోని రోడ్డు శాంక్షన్ అయిపోయింది. 11వ తారీఖు నాడు కుబ్బరికాయ కొట్టాల్సి ఉండే, ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి లేట్ అయింది. ఎన్నికల తర్వాత ఏమంటే ఆ 90 లక్షల రూపాయలతో మీ తండాకు రోడ్డు వేయించేది కూడా మేమే. ఇల్లు ఎవరికి అనుమానం అవసరం లేదు. లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్డుని ఆల్రెడీ రోడ్డు ఉంటే మనం ఆలే, లేకపోతే ఇంకోళ్ళు వచ్చి రోడ్డు వేస్తే మనం ఆపలే. మీ గ్రామంలో ఆసరా పింఛన్ ఇచ్చినా, మీ గ్రామంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, మీ గ్రామంలో రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, కావాల్సినటువంటి ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ మిషన్ బహిరంగ ఇచ్చినా, చెరువుల పూడిక తీతల మిషన్ కాకతీయ పేరుతోని చెరువుల పూడిక తీత తీసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పనిచేసిన గాదర్ కిషోర్ చేసిన దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ ఊళ్ళో వచ్చి ఆగ్రహించిన ఏ తీసుకున్నా మనం చేసిందే. ఈ గ్రామాన్ని గుర్తించి కొర్రు రోడ్డుకు కుడిపక్క ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కలిసి ఉన్నది, దూరం ఉన్నది, దీన్ని సపరేట్ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి మీ ఊళ్ళకి వెళ్ళి ఒక్కరు కూడా నన్ను అడగలే, ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. అయినా నేనే దీన్ని చూసి సపరేట్ గ్రామ పంచాయతీ చేయండి అని చెప్పి చేసినాం. మాకు సోయి ఉన్నది, సోయితో పని చేస్తాం. మీ ఊరికి రోడ్డు వేపేసిన సోయినాదే, రోడ్డు శాంక్షన్ కూడా అయింది, ఊరికే దాని గురించి పంచాయతీ పెట్టే పని లేదు, అది అయిపోతుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా 200 రూపాయల పింఛను 2000 చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే 3000 చేద్దాం, 4000 చేద్దాం, చివరికి 5000 చేద్దామన్నా కేసీఆర్ఏ చేయాలి. 10000 రైతు బంధిస్తున్నా 16000 చేయాలన్నా కేసీఆర్ఏ చేయాలి. మళ్ళీ ఆడపిల్లల పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ గారే. నిరుపేదలైనటువంటి గృహిణులు ఎవరైతే నిరుపేదలుండి అర్హత ఉండి ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సౌభాగ్య లక్ష్మి పేరుతోని నెలకు 3000 రూపాయలు ఇస్తానని కేసీఆర్ గారు ప్రకటించారు. మీరు ఓటేసి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గెలిపిస్తే మీ అందరికీ నెలకు 3000 రూపాయలు వస్తాయి. పెళ్లి అయ్యి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ. కాబట్టి దాన్ని ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే, మిగిలిపోయిన సమస్యలు ఉంటే నా దాకా చేరకపోతే వాటన్నింటి కూడా తెలుసుకొని మీకు పరిష్కారం చేస్తానని మాటిస్తా ఉన్నా. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, గారు గుర్తుకే, గారు గుర్తుకే.